కడప జిల్లా పోరుమామల్ల మండలానికి చెందిన మాజీ మండల అధ్యక్షుడు చింతా విజయ ప్రతాప్ రెడ్డిని ఫుడ్ కమిషన్ చైర్మన్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించారు. ఈ మేరకు ఆయన విజయవాడలో బాధ్యతలు చేపట్టి పోరుమామలకు వచ్చిన సందర్భంగా కడప ప్రకాశం జిల్లా సరిహద్దులో ఉన్న బోర్గమానుపల్లె గ్రామం నుండి పోరుమామల్ల వరకు పార్టీ శ్రేణులు బైక్లు ఆటోలు కార్లతో భారీగా తరలివచ్చి క్రేన్ తో గజమాలలు వేసి స్వాగతం పలికారు. ముందుగా పోరుమామల్లలో వేణుగోపాల స్వామి ఆలయంలో చర్చిలో పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి స్వగృహంలో కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం విజయప్రతాప్ రెడ్డి నివాసానికి భారీ ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు నా చేత నేను సాయం చేసుకుంటూ సార్ ద్వారా నేను మండల్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఎన్నో స్కీములు స్పెషల్ స్కీములు మన స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద కలెక్టర్ ద్వారా సారు బై హ్యాండ్ రాసి ఆన్ ద స్పాట్ లో ఇచ్చి దాదాపు నేను 34 లక్షల రూపాయలు ఆ రోజు వాటర్ స్కీమ్స్ ఇచ్చాను. ఇదంతా సారు నా మీద ప్రతాప్ కరెక్ట్ చేస్తాడు 10 మందికి మేలు చేస్తాడు అనే గౌరవంతో సారు ఏం మాట్లాడకుండానే టకటక రాసి ఇచ్చేవాళ్ళు. అంత నిజంగా శాసించి అప్పటికప్పుడు దాదాపు మన కొండగారిపల్లి నుంచి ఏంటి మన పొరపాటుపల్లికి అయితే ఏంటి రంగ సముద్రానికి అయితే ఏంటి ఇట్లా అన్ని కూడా వాటర్ స్కీమ్స్ సార్ ద్వారా తేవడం జరిగింది. నిజంగా నేను నాకు ఎక్కడ రిజర్వేషన్ వల్ల ఎక్కడ నాకు ఏది చిన్న పదవి రాలేదు అని సార్ దగ్గర మన రమణారెడ్డి ద్వారా సార్ దగ్గర వినియోగించుకోవడం జరిగింది. దానికి వాళ్ళు జగన్ సార్ కూడా ప్రతాప్ ఎక్కడో దగ్గర అకామిడేట్ చేయాలా మాకు అన్ని అని చెప్పి మనకు హెలిప్యాడ్ దగ్గర సార్ చెప్పడం జరిగింది. తర్వాత కూడా అవినాష్ రెడ్డి గారి ప్రోత్సాహంతో సార్ ఆశీర్వాదంతో జగన్ సార్ కు ఈ విధంగా ఇవ్వడం ఇవ్వండి మంచిది మన పార్టీ బలోపేతం అవుతుంది. ఇక్కడ పూర్వామల్ల మండలం మధ్యవచ్చాలలో అన్ని విధాల అందరికీ దగ్గరగా ఉండే ప్రతాప్ మనం ఈ పోస్ట్ కు ఎన్నిక చేసుకుంటే కన్నా చాలా గొప్పగా ఉంటుందని సారు మన చెప్పడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత కూడా సారు ఎమ్మెల్యే గారు వెళ్ళినప్పుడు కూడా ఎమ్మెల్యే గారు సారు కూడా మళ్ళా ప్రత్యేకించి మళ్ళా మరోసారి చెప్పడం ఈ విధంగా ఎంతో సారు పట్టుదల కృషి ఎమ్మెల్యే గారి కృషి మరియు అవినాష్ రెడ్డి గారి కృషి వల్ల మన సురేష్ అన్న మన పార్టీ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు వారి కృషి వల్ల నాకు మంచి అవకాశం దొరికింది. నేను ఎల్లవేళలా అందుబాటులో ఉన్నా ప్రతి ఒక్కరికి నా చేత నేను నిస్వార్థంగా నా చేత నేను సేవ చేసుకుంటూ ప్రతి కోరిక అందుబాటులో ఉంటూ సారు అడుగుదాడల్లో ఎప్పుడు నడుస్తానని మీరు దయవుంచి మీరు అన్నిలా భావించకండి ఈ విధంగా అంటా ఉన్నానని ఏమేమో అన్ని పుకార్లు కొట్టేయడము ఈ విధంగా విజయ ప్రతాప్ రెడ్డిని ఎక్కడో తీసుకుపోతా ఉన్నారు నేను ఏం లేదు నేను ఎప్పటికీ సారు కింద బానిసలాంటి వాడిని దయవుంచి సారు గుండెల్లో పెట్టుకోవాలని ఏ క్షణమైనా సరే సారు కోసం అహర్నిశలు పనిచేస్తానని సారు కొడుకు కోసం పనిచేస్తానని ప్రత్యేకంగా నేను ఈ సందర్భంగా మన